హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో సిలబస్ ఏంటి అనేది చూద్దాం. సో మీకు 9th క్లాస్లో లాగానే ఇక్కడ కూడా 2 సెమిస్టర్స్ ఉంటాయి, సెమిస్టర్ 1 అండ్ సెమిస్టర్ 2. ఓకే, సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పబ్లిష్డ్ 2024. ఓకే, సో అంటే నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ అనమాట. సో ఈ టెక్స్ట్ బుక్లో మెయిన్ ఫెచింగ్ ఏంటంటే, ప్రజెంట్ మనం ఫాలో అవుతున్న టెక్స్ట్ బుక్ అంటే కూడా ఈ సిలబస్, నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ సిలబస్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. సో రేషనలైజేషన్ ఆఫ్ కంటెంట్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్ అంటే దేన్ని బేస్ చేసుకొని ఇంత సిలబస్ తగ్గించారు అంటే, ఇన్ ద వ్యూ ఆఫ్ COVID-19 పాండమిక్ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో వీటి ప్రకారం సిబిఎస్ఈ అన్ని క్లాసెస్లో ఉన్నటువంటి సిలబస్ని బాగా తగ్గించేసింది. ఓకేనా, సో అదే మనం సేమ్ సిబిఎస్ఈ ఫాలో అవుతున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, సో కంటెంట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ హ్యావ్ బీన్ రేషనలైజ్డ్ ఇన్ ద వ్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సేమ్ కంటెంట్ రిపీట్ అవుతుంటే దాన్ని అయితే తీసేశారు, అండ్ 9th క్లాస్లో వచ్చి 10th క్లాస్లో కూడా వస్తుంది అనుకున్న కంటెంట్ని కూడా తొలగించారు, ప్రీవియస్ క్లాస్లో రిపీట్ అయింది, అండ్ డిఫికల్ట్గా ఉన్నవి కూడా తీసేశారనమాట. అండ్ పిల్లలు టీచర్స్ హెల్ప్ లేకుండా నేర్చుకోగలిగినవి, అండ్ వాళ్ళంతట వాళ్ళు సెల్ఫ్ లెర్నింగ్ కానీ అండ్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి నేర్చుకోగలిగిన కంటెంట్ని కూడా తీసేయడం జరిగింది. ఓకే, అండ్ కంటెంట్ విచ్ ఇస్ ఇర్రెలివెంట్ ఇన్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్, ఇప్పుడు 10th క్లాస్కి అవసరం లేదు ఈ లెవెల్కి అని అనుకున్నవన్నీ కూడా తీసేయడం అయితే జరిగిందనమాట. ఓకే, సో సెమిస్టర్ వన్లో మీకు 7 చాప్టర్స్ అయితే ఉన్నాయి, అండ్ ఇది ప్రూఫ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అనేది ఎగ్జామ్ పర్పస్ కాదు, జస్ట్ మనమైతే చదువుతాము. సో ఇక్కడ ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్, దీనిలో 2 ఎక్సైజెస్ ఉన్నాయన్నమాట, పాలినోమియల్స్లో కూడా 2 ఎక్సైజెస్ ఉన్నాయి, అండ్ థర్డ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, దీంట్లో మనకి 3 ఎక్సైజెస్ ఉన్నాయి, అండ్ థర్డ్ చాప్టర్లో గ్రాఫ్స్ ఉంటాయన్నమాట. ఓకే, అండ్ ఫోర్త్ వన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఫిఫ్త్ వన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, సిక్స్త్ వన్ ట్రయాంగిల్స్, అండ్ సెవెంత్ వన్ కోఆర్డినేట్ జామెట్రీ. ఓకే, సో థర్డ్ చాప్టర్లో 3 ఎక్సైజెస్ ఉంటాయి, ఫోర్త్ చాప్టర్లో కూడా 3 ఎక్సైజెస్ ఉంటాయి, ఫిఫ్త్ చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ 4 ఎక్సర్సైజెస్ ఉన్నాయి, బట్ ఫోర్త్ వన్ అనేది ఆప్షనల్ అని ఇచ్చారు. ఓకే, అండ్ ట్రయాంగిల్స్లో కూడా 3 ఎక్సైజెస్ ఉన్నాయి, కోఆర్డినేట్ జామెట్రీ ఆల్సో 2 ఎక్సైజెస్, అండ్ ప్రూఫ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 6 ఎక్సైజెస్ ఉన్నాయి. ముందు చెప్పుకున్నట్లు దట్ ఈస్ నాట్ మైండ్ ఫర్ ఎగ్జామ్ కదా, సో ఆల్మోస్ట్ ఆల్ అన్నింటిలో 2 or 3 ఎక్సైజెస్, అంతే, ఎక్కువ సిలబస్ అయితే లేదు, చాలా ఈజీగా ఉంది. నెక్స్ట్ సెమిస్టర్ టూ చూసుకుంటే అగైన్ సెమిస్టర్ 2లో కూడా మనకి 7 చాప్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 7 చాప్టర్స్ ఏంటి అంటే, 8th చాప్టర్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, 9th వన్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఓకే, సో 8th చాప్టర్లో మనకి 3 ఎక్సైజెస్ ఉన్నాయి, 9th చాప్టర్లో ఓన్లీ 1 ఎక్సర్సైజ్, 10th చాప్టర్ సర్కిల్స్ 2 ఎక్సైజెస్ ఉన్నాయి దీంట్లో కూడా, అండ్ నెక్స్ట్ 11th చాప్టర్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ ఓన్లీ 1. యాక్చువల్లీ మన ప్రీవియస్ బుక్లో మొత్తం కలిపి ఒకే చాప్టర్గా ఉండేది 10 and 11, ఇక్కడ 2 చాప్టర్స్గా డివైడ్ చేయడం అయితే జరిగింది. 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, సో ఈ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో 2 ఎక్సైజెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ 13th వన్ స్టాటిస్టిక్స్లో 3 ఎక్సైజెస్ ఉన్నాయి, అండ్ లాస్ట్ 14th వన్ ప్రాబబిలిటీలో సింగిల్ ఎక్సర్సైజ్ ఉంది కానీ పెద్ద ఎక్సర్సైజ్ అన్నమాట, రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే 25 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ అపెండిక్స్ 2, దట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ఎగ్జామ్. ఓకే, సో ఇది మన నెక్స్ట్ ఇయర్ న్యూ మ్యాథ్స్ సిలబస్ అన్నమాట. సో చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు, ఎలాంటి టెన్షన్ లేకుండా మీరు చక్కగా చదువుకొని 100% అయితే స్కోర్ చేయొచ్చు. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్.